सलाम अलैकुम नाजरीन, मैं आपका दोस्त जफरुद्दीन और आप देख रहे हैं हैदराबाद टुडे न्यूज, पहचान सच की। राजेंद्र नगर पोलिस स्टेशन हैदराबाद सेक्टर श्वेता एसए, नेनु सेक्टर एसए गा उन्नानु। ई रोजु सायंत्रं रात्रि इंदाक 8 गंटल समयंलो ओकटि నమ్మదగిన సమాచారం మేరకు మా ఇన్స్పెక్టర్ గారి ఆదేశాల మేరకు నేను మా సిబ్బందితో పాటు హైదరాబాద్లో ఈశ్వర్ థియేటర్ ఎదురుగా ఉన్న ఒక బిల్డింగ్లో డబుల్ బెడ్రూమ్ రూమ్లో ఇట్లా మసాజ్ సెంటర్ నడిపిస్తున్నారు. మసాజ్ సెంటర్ పేరుతో ఇంకా ఇల్లీగల్గా వర్క్ నడుస్తుంది ఏదో అని చెప్పేసి మాకు సమాచారం అందడంతో నేను మా సిబ్బందితో పాటు అక్కడికి వెళ్ళి చూసేసరికి బయట హాల్లో ఒక డబుల్ బెడ్రూమ్ ఇల్లు తీసుకొని ఉన్నారు. హాల్లో మాత్రం మసాజ్ సెంటర్ బ్యూటీ పార్లర్కి సంబంధించిన మెటీరియల్ అంతా కనిపించింది. లోపలికి వెళ్ళి చూడగా ఒక 3 లేడీస్ 4 జెంట్స్ అక్కడ ఉన్నారు. వాళ్ళని ఏంటి అని విచారించగా వాళ్ళకి అక్కడ ఈ సెక్స్ రాకెట్కి సంబంధించిన మెటీరియల్తో పాటు కాండోమ్స్, ఇంకా దానికి సంబంధించిన డిస్పోజల్ బెడ్షీట్స్, ఇన్నర్ వేర్ అన్నీ కూడా అక్కడ ఉన్నాయి. ఎందుకు అని అడిగేసరికి అప్పుడు దాంట్లో ఉన్న ఇద్దరు విక్టిమ్ లేడీస్ని అడిగితే వాళ్ళు ఈ విధంగా కన్ఫ్యూజ్ చేశారు. మేము ఇట్లా పడుపు వృత్తి చేస్తున్నాము, పొట్టకుడి కోసం ఇట్లా వచ్చాం, మాకు ఈ ఆర్గనైజర్స్ పలానా వాళ్ళని ఇద్దరిని చూపించారు. భార్య భర్తలు ఇద్దరు కూడా 20 రోజుల క్రితం అక్కడ ఉన్న బిల్డింగ్ ఓనర్కి ఫోన్ చేసి టూలెట్ బోర్డు చూసి మాకు ఇట్లా మేము ఒక బ్యూటీ పార్లర్ పెట్టదలుచుకున్నామండి అని చెప్పేసి రెంట్కి తీసుకున్నారు. తీసుకున్న తర్వాత ఒక 10 బ్యూటీ పార్లర్ నడిపించిన తర్వాత మసాజ్ సెంటర్ అని చెప్పేసి జెంట్స్ లేడీస్కి ఇద్దరికి చేయబడును అని పెట్టి చిన్న బోర్డు పెట్టుకొని ఇంకా ఈ విధంగా లోపల 10 నుంచి వ్యభిచారం నడిపిస్తుండడంతో సమాచారం అందుకొని వెళ్ళి మేము వీళ్ళందరినీ అదుపులోకి తీసుకున్నాము. దానికి సంబంధించి మా ఏసీపీ సార్, డీసీపీ సార్ వాళ్ళందరికీ ఆదేశాల మేరకు మా ఇన్స్పెక్టర్ సార్ కేసు చేస్తున్నారు. నేను అక్కడికి వెళ్ళి వీళ్ళని నా అదుపులోకి తీసుకొని తీసుకొచ్చాను.